వికారాబాద్ జిల్లా తాండూరు తులసీ గార్డెన్లో బీసీ యువగజన సభ నిర్వహించారు. ఈ సభకు ముఖ్య అతిథిగా బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య హాజరయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని రాజకీయ పార్టీలు అగ్రకులాల ఆధిపత్యంలో ఉన్నాయని, బీసీలను మాత్రం కూలీలుగా వాడుకుంటున్నారని ఆయన ధ్వజమెత్తారు. మన బీసీ ఉద్యమాన్ని బీసీల అభివృద్ధి రాజాధికారం దిశగా ఉద్యమాలు చేస్తూ అభ్యున్నతికి పాటు పడుతున్నట్లు ఆర్ కృష్ణయ్య తెలిపారు. మన సంఘాన్ని పెట్టి మనం ఈ రోజు మీరు చదువుతున్నాం. ఇక్కడనే పక్క కర్ణాటక ఉంది, పోయి చూడండి. ఇక్కడనే మహారాష్ట్ర ఉంది, చూడండి. మనకు ఉన్నటువంటి రెడ్డించిన పాఠశాల ఫీజు రియంబర్స్ ఇవన్నీ లేవు కదా. మనం కొట్లాడి పెట్టించుకున్నాక వాళ్ళు మొన్న నేను వైపు పెట్టించిన స్కాలర్షిప్ నేను వైపు పెట్టించిన రిజర్వేషన్ మనం పెట్టినాక పోయి నేను అక్కడ లోకల్ పార్ట్ రిజర్వేషన్ పెట్టించాలి. అంటే మన ఉద్యమాన్ని ఒక ఎజెండాతో తీసుకొచ్చాం. ఆ ఎజెండా ఏంటంటే అభివృద్ధి, ఆత్మగౌరవము, అనాచారిక మన కులాలు విద్య, ఉద్యోగ, ఆర్థికంగా, రాజకీయంగా అభివృద్ధి చెందాలి. అభివృద్ధి అంటే ఈ నాలుగు రంగాల్లో అభివృద్ధి చెందాలి. అదేవిధంగా ఆత్మగౌరవము మన కులాలను చిన్న చూస్తారు. అరే చాకలోడ, అరే ఒడ్డోడ, అరే సొండోడ, అరే తెలుగోడ, అరే గుల్లోడ, అరే కుర్రోడ అని మన కులాలను పెట్టి చిన్న చూస్తారు. లేదు, మా కులాలకు గౌరవం ఉంది. మా కులాల గౌరవం పెరగాలంటే ఏంటి, మనకు చదువుకుంటే గౌరవం పెరుగుతుంది, ఉద్యోగం చేస్తే గౌరవం పెరుగుతుంది, పైసలతోటి అభివృద్ధి చెంది కాంట్రాక్ట్ వ్యాపారాలు చేసి డబ్బు సంపాదిస్తే గౌరవం పెరుగుతుంది. అందుకే ఈ చర్యల ద్వారా మన గౌరవాన్ని పెంచుకోవాలని చెప్పి రెండో